ఏది నీది ఏది నాది? అసలు చావు పుట్టుకులకు కారణం ఎవరు? నాదే, నేనే, నా, నేను. ఇదంతా అహం కాదా? అవచ్చు, కానీ అహం లేని జీవి ఏది? ఉండొచ్చంటారా? ఒకవేళ మానవ సంబంధాలలో మానవుడు అహం లేకుండా ఉంటే గొప్పవాడు అవుతాడా? చూద్దాం. లెట్స్ ఎంటర్ ఇన్ టు అవర్ పాడ్కాస్ట్. ఈరోజు మన పాడ్కాస్ట్ నా, నేను, నాది. ఒకసారి మనకు మనమే అట్టే ఎదురు చెప్పకుండా మనస్తాపం చెందకుండానే మన అభిప్రాయాల్ని మార్చుకుంటూ ఉంటాం. కానీ అదే ఇంకెవరైనా మన అభిప్రాయాలు తప్పని చెబితే ఆ ఆరోపణ మనకి కోపం తెప్పించి మన మనస్సుని కఠినంగా మారుస్తుంది. నమ్మకాలను ఏర్పరచుకోవటంలో మనం చాలా అజాగ్రత్తగా ఉంటామని తెలియ చెప్తుంది. కానీ ఎవరైనా ఆ నమ్మకాలను మనకు దూరం చేయాలని ప్రయత్నించినప్పుడు మాత్రం వాటి మీద ఎక్కడా లేని ఆపేక్ష పొంగి పొరలు వస్తుంది. ఆ అభిప్రాయాల మీద మనకి అట్టే మమకారం లేదని, మన స్వాభిమానం దెబ్బతినడం వల్లే మనం అలా ప్రవర్తిస్తున్నామని స్పష్టంగా అర్థమైపోతుంది మన మనసుకి. మానవ సంబంధాలలో అతి ముఖ్యమైన పదం నా అనేదే. కానీ దాన్ని సరిగ్గా అర్థం చేసుకుని అంచనా కట్టడంలో మనం తెలివిగా ప్రవర్తించాల్సి ఉంటుంది సుమి. ఎందుకంటే నా భోజనం, నా కుక్క, నా ఇల్లు, లేదా నా తండ్రి, నా దేశం, నా దేవుడు అనే మాటలకు కూడా అంతే బలం ఉంటుంది. ఎగ్జాంపుల్కి నా చొక్కా, నా బంగారం, నా బండి, నా ఉండి, నాది గుడి, నాది బడి, నాకొక వరం, నాదే శృంగారం, నా అమ్మ ఒడి, మా నాన్న ఆస్తి, మా తాత స్థిరాస్తి, నా కళ, నాదొక వెల, అంతా విలవిల. నాదే ఈ ప్రపంచం, నాదే ఈ మంచం, నేనన్నదే కరెక్ట్, నేను చెప్పిందే వేదం, నాదే ఈ జాగ, నాదే ఆ పగ, నేనే బ్రతకాలి, నేనే చంపాలి, నా మాట వేదవాక్కు, నేనే పండితుణ్ణి, నేనే వేదాంతిని, నేనే సిద్ధాంతిని, నా ప్రేయసి, నాదే ఆ ఊర్వశి, నేను ఇంద్రుణ్ణి, చంద్రుణ్ణి, అవసరమైతే వీరుణ్ణి కూడా. ఈ మాటలు మనం నిత్య జీవనంలో రోజూ వింటుంటాం, వాడుతుంటాం కూడా, అహంతో మాట్లాడుతుంటాం కూడా, కోపంలో అనేస్తాం కూడా. ఇవన్నీ అన్నా కూడా ఇసికిస్తాం, పట్టి పీడిస్తాం, ఆ మన అహాన్ని వ్యక్తపరుస్తాం. కాబట్టి మనలో ఎవరైనా మన చేతి గడియారం తప్పు టైం చూపొస్తుందన్నా, మన కారు అసహ్యంగా ఉందన్నా, మనకు కోపం వచ్చేస్తుంది, ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది. అలాగే మార్స్ గ్రహం మీదే కెనాల్స్ విషయంలో కానీ, ఎపెక్టస్ అనే పదం ఉచ్చరించడంలో కానీ, సెలసిన్ యొక్క రోగనాశక గుణం గురించి కానీ, సార్గన్ ఒక కాలం గురించి కానీ మన అభిప్రాయాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని ఎవరైనా అంటే మాత్రం మన మొహం మార్చేసుకుంటాం. మనం దేన్నైతే ఎన్నాళ్ళు నిజమని నమ్ముతూ వచ్చామో దాన్నే ఇక మీదట కూడా కొనసాగించాలని అనుకుంటాం. మన నమ్మకాల గురించి ఎవరైనా సందేహం వెళ్ళబుచ్చినప్పుడు కలిగే కోపం వల్ల, మనం ఆ నమ్మకాలనే పట్టుకుని వేలాడడం వల్ల అన్ని రకాల కుంటిసాకులు వెతుకుతుంటాం. దీనివల్ల ఒరిగింది ఏమిటంటే, మనం ఇంతకు ముందు నుంచి వీటినైతే నమ్ముతున్నామో వాటినే సమర్థించుకోవడానికి ఎన్నో రకాలుగా వాదిస్తూ ఉంటున్నాం. కాబట్టి ఆన్ బికమింగ్ ఏ పర్సన్ అనే ఒక పుస్తకంలో విఖ్యాత మనస్తత్వ శాస్త్రవేత్త కార్ల్ రోజర్స్ ఇలా రాశాడు, ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించడానికి నా మనసు ఒప్పుకున్నప్పుడు నాకు దానివల్ల ఎంతో లాభం కలిగిందనే చెప్పాలి. ఈ వాక్యాన్ని తాను చెప్పిన విధానంలో నా వంతుగా నేను మీకు చెప్తున్నాను అర్థమయ్యేట్టుగా. మీకు వింతగా కూడా అనిపించవచ్చు, ఎందుకంటే ఇంకొకరిని అర్థం చేసుకోవడానికి మనం మన మనస్సును ఒప్పించాలా, ఒప్పించాలనే ఉద్దేశంతో ఒప్పించాలా అనేది మాత్రం మనం తెలుసుకోవాలి. మనం ఎదుటివారి అభిప్రాయాలను విన్నప్పుడు చాలా వాటికి మన ప్రతిస్పందన చాలా చురుగ్గా, చక్కగా, ఒక బ్యూటిఫుల్ మెసేజ్ లాగా ఉండాలే కానీ, వాటిని వేరే విధంగా చెప్పి వాటి మీద రుద్దడం వలన వాళ్ళు వేరే విధంలో నొచ్చుకోవచ్చు, నొచ్చుకోకపోవచ్చు, కానీ అది మనకు తెలియకపోవచ్చు. కాబట్టి ఎవరైనా సరే తన మనసులోని భావాలను కానీ, దృక్పథాన్ని కానీ, నమ్మకాన్ని కానీ వెళ్ళబుచ్చినప్పుడు మన ధోరణి ఎలా ఉంటుందో వాళ్ళకు అర్థమయ్యేలా చెప్పాలి. అదే ఈ పుస్తకంలో ఆ శాస్త్రవేత్త చెప్పింది.
అలాగే నేను ఈ పాడ్కాస్ట్లో నాది అనే ఆహాన్ని, నా అనే ఒక మాటని మీకు జాగ్రత్తగా చాకచక్యంతో చెప్పాను. ఎలా ప్రవర్తిస్తే మన ఆహాన్ని మనం పొందగలం, ఎలా ప్రవర్తిస్తే మన ఆహాన్ని ఎదుటివారికి రుద్దగలం అనే దానికంటే మన ఆహాన్ని వ్యక్తపరచకుండా ఒక బ్యూటిఫుల్ ఓడ్తో మనం వాళ్ళకి హాయ్తో పాటు బాయ్ కూడా చెప్పొచ్చు అనే భావనని ఈరోజు ఉన్న అప్డేటెడ్ ప్రపంచంలో నేను వ్యక్తపరచడమే గొప్ప అని చెప్తున్నాను. కాబట్టి ఆ గొప్పతనాన్ని మీరు కూడా పొందుపరిచి చెప్పి చూడండి. ఏ బ్యూటిఫుల్ మెమరీస్ అరే బ్యూటిఫుల్ లైఫ్ సోల్స్. థ్యాంక్ యూ. జై హింద్.